फ्रेंड्स माइंट्लो मैरिज की मा इंटिनि एला डेकोरेट चेसुकुन्नाम अनेदि नेनु ई वीडियोलो मीकु शेर चेस्तुन्नानंडि। ఈ వీడియో మీకు అకేషన్ ఉన్నప్పుడు ఏమైనా ఐడియా రావచ్చు మీరు మీ ఇంటిని డెకరేషన్ చేసుకోవడానికి। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఇంట్లో మ్యారేజ్ అంటేనే మనము ఇంటికి డెకరేషన్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కదా। మాకు నచ్చిన థీమ్ వచ్చేసి yellow కలర్ థీమ్ అండి। ఇక్కడ మంగళ స్నానాలు కోసం మేము yellow కలర్ థీమ్ తీసుకున్నాము డెకరేషన్ కూడా। సో అందులో భాగంగా మేము బంతిపూలు వాడాము। ఇది నైట్ డెకరేషన్ అండి, నైట్ జరుగుతుంది ఈ ప్రోగ్రామ్। సో అందుకని మేము ఇక్కడ అరేంజ్ చేసాము టెర్రస్ పైన। మరొక వైపు ఫుడ్ రెడీ అవుతుందండి, అక్కడ మేము పందిళ్ళు వేయించాము టెంట్ తో క్లాత్ పందిరి వేయించాము, ఫుడ్ తయారవుతుంది। సో ఇక్కడ మేము కోలాటాలు కూడా పెట్టించామండి, అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను। ఈ వీడియోలో మాత్రం డెకరేషన్ చూపిస్తున్నాను, చూసారు కదా। నెక్స్ట్ వచ్చేసి మనం కిందకి వెళ్తే ఇది టెర్రస్ పైన అండి, కింద ఎక్కువగా ప్లేస్ లేకపోవడం వల్ల మనం హల్దీ ప్రోగ్రామ్ పైన పెట్టుకోవాల్సి వచ్చింది। ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు హౌస్కి ఫ్రంట్ సైడ్లో మొత్తం హ్యాంగింగ్గా ఇలా బంతిపూలతో డెకరేషన్ చేశారు, మీరు చూస్తుంది విండో అండి, బిగ్ విండోకి ఇలా డెకరేషన్ చేశారు। మొత్తం yellow కలర్ థీమ్ అండ్ ఆరెంజ్ బంతిపూలతోనే డెకరేట్ చేయించాము, గేట్కి ఇలా వేశారనమాట। ఈ వాల్స్కి వచ్చేసి ఇలా హ్యాంగ్ చేశారు బంతిపూల దండలు, అలాగే లోపలికి వెళ్తూ ఉంటే గుమ్మం ముందు, మెయిన్ గుమ్మం ముందు, గేట్ పైన కాదు, ఇది గుమ్మం ముందు అనమాట, గుమ్మం ముందు మనకి పెద్ద విండో వచ్చింది, దానికి ఇలా డెకరేట్ చేశారు। అలాగే గుమ్మం ముందు పందిరి వేశారు, పైన ఆకుపచ్చగా కనిపిస్తుంది కదా। అలాగే ప్యారెట్స్ కూడా మీకు కనిపించట్లేదు అనుకుంటాను, హ్యాంగింగ్ చేశారు। అలాగే మెయిన్ గుమ్మానికి ఇలా డెకరేట్ చేశారు। నెక్స్ట్ ఇంకొక విండో ఉందండి అటువైపు, దానికి కూడా సేమ్ డెకరేషన్ చేశారు। ఇంకా లోపలికి వెళ్తే మనకి నాలుగు గుమ్మాలు ఉంటాయండి, వాటికి కూడా డెకరేట్ చేయించాము। ఇది వచ్చేసి దేవుని గది అన్నమాట, దేవుని గదికి కూడా ఇలా వేశారు, యాజ్ ది సేమ్ అన్ని గుమ్మాలకి ఇలాగే వేశారండి, ఇంట్లో ఉన్న గుమ్మాలకి। ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్, ఇది వచ్చేసి మనకు పెళ్లి కొడుకుని చేయడానికి బ్యాక్గ్రౌండ్గా ఇలా డెకరేట్ చేయించాము। సో మనమైతే ఆ బ్యాక్గ్రౌండ్కి వైట్ క్లాత్ యూజ్ చేయాల్సింది, సో వాళ్ళు ఆల్రెడీ ఆరెంజ్ కలర్ వేశారు, వైట్ యూజ్ చేస్తే ఇంకా బాగుండేది, టైంకి వాళ్ళు వైట్ క్లాత్ తీసుకురాలేకపోయి ఆరెంజ్ చేసేసారు, చేసిన తర్వాత మేము చూసాము, సో ఇంకా మార్చలేకపోయాము, అదొకటి అక్కడ మైనస్ అయింది మనకి। వైట్ మీద మనము బంతిపూలతో డెకరేట్ చేస్తే బాగుండేది, ఈ బ్యాక్డ్రాప్ వచ్చేసి అదొకటి మైనస్ అయింది, ఇక్కడ yellow ఆరెంజ్ కలర్ క్లాత్ వేశారు బ్యాక్ సైడ్। సో చూసారా, మీరు కనుక ఇలాంటి డెకరేషన్ చేసుకుంటే వైట్ పైన చేయించుకోండి బాగుంటుంది। సో మ్యారేజ్కి మేము ఇలా డెకరేట్ చేసామండి, బాగుందా, మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి। అలాగే మనము ఫ్రంట్ సైడ్ వెళ్తే మీకు ఇది దేవుని కదండి, ఇంకా ఫ్రంట్ సైడ్ మేము ఇలా ఫోకస్ లైట్లు కలర్స్తో అరేంజ్ చేయించాము, అంటే ఆపోజిట్ బిల్డింగ్ మీద ఫోకస్ లైట్లు పెడితే మన బిల్డింగ్కి కలర్స్ యాడ్ అవుతాయన్నమాట। సో ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి।